జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి. ఉదయం నుంచే భక్తులు నూతన దుస్తులు ధరించి చర్చిలకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేసి పాటలు పాడుతూ ఘనంగా క్రిస్మస్ పండుగను జరుపుకున్నారు. చర్చికు హాజరైన భక్తులందరినీ ఫాస్టర్స్ ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేకును కట్ చేసుకుని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కోవిడ్ నియమ నిబంధనలు పాటిస్తూ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు క్రైస్తవులు. క్రిస్మస్ ను పురస్కరించుకుని మెదక్ సిఎస్ఐ చర్చ్ లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. వేకువజామున 4 నుంచే ప్రార్థనలు చేపట్టారు. ఆలయ ప్రాంగణంలో చర్చ్ ఫాదర్ ప్రేమ్ కుమార్ యేసు శిల్వను ఊరేగిస్తూ ఆలయంలోకి ప్రవేశించారు. అనంతరం బిషప్ రేవలన్ సాల్మోన్ రాజు భక్తులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. యేసయ్య జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతి ఒక్కరూ యేసు మార్గం పాటించాలని, ప్రతి ఒక్కరిపై ప్రేమ, అనురాగాలు, శాంతి, స్నేహం ఉండేలా ప్రవర్తించుకోవాలని సూచించారు. మెదక్ డయాలసిస్ పరిధిలో ఉన్న తెలంగాణ రాష్ట్రం తో పాటు 13 జిల్లాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు మహాదేవాలయానికి తరలివచ్చి యేసయ్య దీవెనలు పొందుతారని తెలిపారు. చర్చికి హాజరైన వందలాది మంది భక్తులకు బిషప్ సాల్మన్ రాజు భక్తులకు దైవ సందేశం అందించారు. కరోనా విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రాష్ట్ర ప్రజలకు రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని సూచించారు. మెదక్ జిల్లా ఎస్పీ చందనాథ్ దీప్తి ఆధ్వర్యంలో పోలీసులు గస్తీ బందోబస్తు ఏర్పాటు చేశారు. యేసుక్రీస్తు జనన శుభాకాంక్షలను మీకు తెలియజేస్తున్నాను. ఆసియాఖండంలో అతిపెద్దదైన ఈ మెదక్ దేవాలయం తరపున ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి గురువులు, ప్రెసిబిటరీ ఇన్ఛార్జ్ డిసిసి చైర్మన్ ఆండ్రూస్ ప్రేమ్ సుకుమార్ తదితర సహాయ గురువుల పక్షమున, మెదక్ అధ్యక్ష మండల పీఠాధిపతిగా నా సతీమణి తరపున, మెదక్ అధ్యక్ష మండల కౌన్సిల్ వ్యక్తులందరి తరపున, ఎస్పెషలీ ఆఫీసర్స్ తరపున మీకందరికీ శుభం తెలియజేస్తున్నాను. ఈ ప్రస్తుత పరిస్థితులలో ప్రపంచమంతయు చీకటిమయముగా మార్చబడి కరోనా అనే పాండమిక్ తో బాధపడుతున్న సమయంలో యేసయ్య ప్రభు వారి ఆగమనం మరి ఒక వెలుగులా భావించి మానవాళిని తన యొక్క వాక్యం ద్వారా ఇటువంటి ఇబ్బందులలో కూడా నిరీక్షణ కలిగి బాలయేసు పుణ్యక్షేత్రంలో క్రిస్మస్ సంబరాలు ఘనంగా జరిగాయి. భక్తులందరూ ప్రత్యేక పూజలు నిర్వహించి ఫాదర్ అంతోనీ రెడ్డి ఆధ్వర్యంలో క్రిస్మస్ కేక్ కట్ చేశారు. ముఖ్యంగా ప్రతి సంవత్సరం గజ్వేల్ పట్టణంలో గత 30 సంవత్సరాలుగా బాలయేసు పుణ్యక్షేత్రంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం కూడా ఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం జరిగిందని, ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు ఫాదర్ అంతోనీ రెడ్డి. క్రీస్తు జయంతి మహోత్సవాన్ని జరుపుకుంటూ ఆ ప్రభు యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని అందరూ కూడా పాదపరుచుకుంటూ ఈరోజు ఆ ప్రభును ప్రార్థించే వారికి అందరికి కూడా మన కుటుంబాలలో శాంతిని, సమాధాన్ని, ప్రేమను ఆ చిన్నారి బాలు కాబట్టి ఆ బాలుడే యేసు క్రీస్తు మనందరి కూడా ప్రసాదిస్తూ ఉన్నారు. ఈ పండుగ ప్రతి ఒక్కరు కూడా వైభవంగా శాంతికరంగా జరుపుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఈ చిన్నారి బాలుడైన యేసు తన తండ్రికి ఏక కుమారుడు, దైవ కుమారుడుగా పరలోకంలో ఉన్నప్పటికీ కూడా ఈ మానవాళిని మన భూలోకంలో జీవిస్తున్న మానవులకు రక్షణ కాచి కాపాడడానికి అతడు ఒక పశువుల పాకలో మానవ రూపాన్ని దాల్చి ఒక చిన్నారి బాలుడుగా చేగుంట నర్సింగ్ మండలాల్లోని క్రైస్తవ సోదరులు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. క్రైస్తవులకు అతి ముఖ్యమైన పండుగ క్రిస్మస్. ఈ రోజు ఉదయం నుంచే చర్చిలలో ప్రార్థనలు కొనసాగించారు. యేసు ప్రభుల గురించి బైబుల్లో సూక్తులను వివరిస్తూ ప్రభు యొక్క మహిమలను భక్తులకు పాటల రూపంలో పాడారు. క్రిస్మస్ తాత వేషంలో పిల్లలకు అలంకరించి చర్చిలలో కేక్ కట్ చేసి పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు.
క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని మర్కుక్ మండల వ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు పాముల పర్తి ప్రేయర్ పవర్ మినిస్ట్రీస్ చర్చి ఫాస్టర్ ఈసాక్ ఆధ్వర్యంలో చర్చిని విద్యుత్ కాంతులు పలు రకాల రంగుల పూలతో అలంకరించారు. ఉదయం నుంచే భక్తులు నూతన దుస్తులు ధరించి చర్చికు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ పాటలు పాడుతూ ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ఫాస్టర్ ఈసాక్ మాట్లాడుతూ ఏసుక్రీస్తు శాంతి స్వరూపుడని ఆయన చూపిన మార్గంలో అందరూ సోదరభావంతో నడవాలన్నారు.